బట్ మనతో పాటు శివారెడ్డి ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్నటువంటి శివారెడ్డి. అంత గ్రీన్ ఫుల్ గా అనిపిస్తుంది అంటే ఏంటి అంత ఇసలు? అందరూ పచ్చగా ఉండాలని సింబాలిక్ గా మా అధ్యక్ష మా ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. సో దాని కోసమనే అందరికీ అందరం గ్రీన్ టీ-షర్ట్లు గ్రీన్ షర్ట్స్ మేము ధరించాం. స్టార్ట్ అయ్యి ఛాన్స్ అయిపోయింది. సో ఎలా ఉంది లోపల నుంచి మీరు ఉన్నారు కాబట్టి అడగండి, లోపల పరిస్థితులు మాకు తెలియట్లేదు. ఇంతసేపు లోపల ఉంచారు, మళ్ళీ ఇప్పుడు బయట పంపారు, ఏంటి పరిస్థితి? బాగా జరుగుతుందండి, వెళ్ళి చూశాను, చాలా కూల్గా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఏ ఆటంకాలు లేకుండా, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఏదైనా ముఖం చూసుకున్నప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారేమో, బట్ డైరెక్ట్ ఒకరికొకరు ఎదురుగుండా ఉన్నప్పుడు బాయ్ బాయ్ అని అనుకుంటూ ఉంటారు, అది మనందరికి తెలిసిందే. సో అదే మనకు కావాల్సింది, పాజిటివ్ అందరి మైండ్లో. బయట మాత్రం మాటలు ఇద్దాలు చేసుకున్నారు. మార్నింగ్ నుంచి చూస్తే ప్రకాష్ రాజు మీ ప్యానెల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ వెళ్ళి మోహన్ బాబు నమస్కరించుకోవడం, ఆ తర్వాత శ్రీకాంత్ విష్ణు కలవడం, మీరు రెగ్యులర్గా సినిమా అవకాశాలకు సంబంధించి మళ్ళా ఈ ఇది ఉంటుంది ఇండస్ట్రీలో అన్నది కామన్గా జరుగుతుంది కనుక ఇట్లా జరిగిందండి. అది ఏ రంగంలోనే అట్లే ఉంటుంది అన్నయ్య. ఇప్పుడు మీకు నాకు పోటీ పడ్డప్పుడు మీరు పోటీ నేను పోటీ ధీటుగా దిగుతాం, దాని తర్వాత మళ్ళీ మనం అందరం ప్రేమగా మాట్లాడుకున్నాం. మీరు గెలిచారనుకోండి మీకు నేను కంగ్రాచులేషన్ చేస్తాను, మీరు నేను గెలిచారనుకో మీరు నాకు కంగ్రాచులేట్ చేస్తారు కదా. మీ ప్యానెల్ ఇంతవరకు ఎలాంటి అజెండా ప్రకటించకపోవడం అనేది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? అట్లేం లేదే, మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం మేము. అంతే అంటే చెప్పింది చేయాలి, చెప్పకుండా చేసి చూపించే సత్తా బాధ్యత మాకుంది. ఒకవేళ అదృష్టం వల్ల దేవుడి దయవల్ల మేము గెలుస్తాము, మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. గెలవకుండా మేము గెలిచిన వాళ్ళని సపోర్ట్ చేయడానికి కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. అంతటి మంచి మనసుతో, అంతటి క్లీన్ సర్టిఫికెట్తో. గతంలో ఎన్నికలు చూస్తే ఏకగ్రీవంగా జరిగినప్పుడు ఎన్నికలు మాత్రమే ఒక క్లియర్ కట్గా ఉండేవి, కానీ ఈసారి మిక్స్డ్ ప్యానెల్ వస్తే మీరు అన్న మాటలన్నీ నెరవేరుస్తారా? మిక్స్డ్ ప్యానెల్ ఒకవేళ విష్ణు ప్రెసిడెంట్గా గెలిచి మీ మెంబర్స్ రావడం, అది నేను చెప్పలేని మాట అండి. అది మా ప్రెసిడెంట్ గారు కానీ మా అధ్యక్ష కానీ చెప్తారు, దాన్ని బట్టి. బట్ ఏదైనా మేము అందరికీ సపోర్ట్ చేయడానికి ఉన్నాం, పాజిటివ్ మైండ్తో ఉన్నాం. ఎవరు గెలిచినా కూడా మేము కష్టపడి పనిచేసి చేసే ప్రయత్నమే చేస్తాం. ఓకే.